Hi Surya Garu. Hello sir. The extraordinary trailer we watched, and thank you sir. We expect a very good film from you and Shiva Garu. And did you expect this much of craze and more welcome by the way of coming from the hotel? Sir, actually I saw a meme, sir. In the internet I saw a meme saying Amy Surya Telugu actor leda. After 10-15 years, I realized Surya is not a Telugu actor and he had a crying emoji. I don't know how to describe that love. I don't know how to thank them. I am nothing without them. I breathe, I am existing because they are love. So thank you so much, sir. Shiva sahab, Shiva garu. It's amazing love to see them here. Shiva garu, Kanguva gurinchi brief ga cheppalante. అది ఏంటి, వాట్ ఇస్ ద జోనర్ స్టోరీ, అంటే నాట్ ద స్టోరీ అంటే ఏ పీరియడ్, ఏంటి అంటే మీరు ట్రైలర్లో ఎక్కువగా రివీల్ చేయలేదు, ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ని ఒక వరల్డ్ని క్రియేట్ చేశారు, సో బ్రీఫ్గా చెప్పాలంటే ఏంటి చెప్తారు? థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రెస్ అందరికి, నా నమస్కారం అండి. కంగువా సినిమా ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడే ఇంతవరకు చాలా హిస్టారికల్ సినిమా వచ్చిందండి, కానీ ఒక పీరియడ్ సినిమా కావాలని చెప్పి అనుకున్నాం. ఒక ఆది మానవుల టైంలో ఆ పీరియడ్లో ఒక 1000-1500 ఇయర్స్ బిఫోర్ ఇన్హిబిషన్స్ లేని ఒక ప్రపంచం ఉంటుంది కదా, ఆ ప్రపంచంలో ఉన్న మనుషులు వాళ్ళ దగ్గర ఉన్న ఎమోషన్స్, దీని గురించి ఒక సినిమా చేద్దాం అనుకున్నామండి. సో థాటే యూనిక్గా నాకు అనిపించింది. సో ప్రిమేస్ అన్నది అలా సెట్ అయిందండి, ఒక 5 క్లాన్స్ వాళ్ళ మధ్యలో జరుగుతున్న విషయాలు, దాని గురించి ఆలోచన జరిగింది, రాయడం జరిగింది. తర్వాత ఒక పెద్ద స్పాన్లో ఒక సినిమా చేయాలంటే దానికి బాగా ప్రిపేర్ అవ్వాలండి. సో మేము ఒక టీమ్గా, ఒక టెక్నికల్ టీమ్గా, ఎక్స్పర్టైజ్గా కూర్చొని మొత్తం చదువుకోవడం మొదలెట్టి, ఫస్ట్ నుంచి ఏదో ఇన్స్టిట్యూట్ చదువుకున్న తర్వాత మళ్ళీ చదువుకోవడం వీ స్టార్టెడ్. యాక్చువల్లీ వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మేకింగ్లో. ఇప్పుడు ఒక పెద్ద సముద్రంలో ఒక 400 షిప్స్ రావాలనుకోండి, అది రాయడం ఈజీ, కానీ తీయాలంటే చాలా కష్టం అది. సో దానికి బాగా ప్రిపేర్ చేసాం. మీరు చూస్తున్నప్పుడు విజువల్స్ మీరు చూసుంటారు, ఆ ప్రతి విజువల్స్కి వెనకాల ఒక కష్టం ఉంది, ఒక ప్రిపరేషన్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది. ఇదన్నీ ఎలా సాధ్యమైందంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు అండి, ఆయన దగ్గర నీకు 4 కథలు చెప్పాను నేను. ఫస్ట్ 3 కథలు విన్నారు ఆయన, సూపర్ సూపర్ అని చెప్తూనే ఉన్నారు. తర్వాత 4వ కథ చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే నేను చెప్పాను, సార్ మీకు ఇది కథ నచ్చుతుంది, చెప్పముందు చెప్పాను కథ నచ్చుతుంది కానీ బాగా ఖర్చు అవుతుంది సార్ అని చెప్పాను. ఆయన విన్న వెంటనే చెప్పారు, సూర్య గారి దగ్గర వెళ్ళి కథ చెప్పండి. నేను ఆ రోజు నాకు బాగా వివిడ్గా గుర్తుందండి, ఆయన సూర్య గారి దగ్గర అలా కథ చెప్తూనే ఉన్నాను. చెప్పి ఫినిష్ అయిన వెంటనే ఆయన లేచి నన్ను కౌల్చుకుని ఒక మాట చెప్పారు, ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు శివ అన్నారు. అది నాకు చాలా ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా నాకు చాలా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. ఒక పెద్ద హీరో, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక హీరో, సినిమాలు ఇన్ని సంవత్సరంగా ఒక రూల్ చేస్తున్న ఒక హీరో ఈ మాట అనేసరికి నాకు ఐ ఫెల్ట్ మై హార్ట్ వాస్ ఇట్ ఇస్ ఓవర్వెల్మింగ్ విత్ హ్యాపీనెస్. సో తర్వాత ఈ సినిమా జరగడం జరిగిందండి. సో నేను అన్నట్టు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని చూసిన వాళ్ళకి, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఒక ఆ ఫీలింగ్ ఉంది కదా అండి, ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ ఉంది. దాంతోపాటు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే, ఒక బిగ్ క్యాన్వస్లో ఒక స్ట్రాంగ్ హ్యూమన్ ఎమోషన్ ఉంటే ఆ రేంజ్ అనేది బాగుంటుందని నా ఫీలింగ్. దయచేసి అందరినీ కూడా క్వశ్చన్స్ కంగువాకి సంబంధించి అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు, విఎఫ్ఎక్స్ని వాడుకోవాలంటే రాజమౌళి గారి తర్వాత ఎవరైనా అంటారు. మీ ట్రైలర్ చూస్తుంటే విఎఫ్ఎక్స్తో ఒక మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో, ఈ సినిమా చేసే విషయంలో రాజమౌళి గారిని ఎంతవరకు ఇన్స్పైర్ చేసుకున్నారు? ప్రతి డైరెక్టర్కి రాజమౌళి గారు ఒక గాడ్ ఫాదర్ లాంటి మనిషి అండి. నాకు ఇంకా ఎక్స్ట్రా కనెక్ట్ ఉందండి, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా తమిళ్లో వచ్చి సిరుతే సినిమా అండి. దాని తర్వాత నా పేరు ముందు సిరుతే అన్న పేరు ఇనిషియల్ లాగా వచ్చి సో ఆ సినిమా విక్రమార్కుడుగా తెలుగులో వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమా. సో ఐఎమ్ ఆల్వేస్ లైఫ్ అంతా రుణపడాలి టు మిస్టర్ రాజమౌళి సార్. సో హీఈస్ అ పయనియర్ ఇన్ ద ఫీల్డ్. సీజీని ఎలా వాడుకోవాలి, ఒక ఎమోషనల్ కథ ఎలా చెప్పాలి, ఇలా హీ హస్ డన్ గ్రేట్ వర్క్ అండి. సో అలాంటి సినిమా చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో ఈ సినిమాకి ఇంతకుముందు సూర్య గారు చెప్పినట్టు ఆ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇలా కూడా సౌత్ ఇండియన్ సినిమా చేయొచ్చు, ఒక ఇండియన్ సినిమా ఇలా చేయొచ్చు అన్నదాన్ని ఫస్ట్ చేసింది రాజమౌళి గారు. ఐఎమ్ సో హ్యాపీ టు డూ సిరుతే హిస్ మూవీ అండ్ వీఆర్ జస్ట్ వాకింగ్ ఇన్ హిస్ పాత్ అండి.